విశాఖ జిల్లా ఋషికొండలోని గీతం యూనివర్సిటీలో అధికారులు హడావిడి చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ యూనివర్సిటీ ప్రాంగణంలో రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ వేశారు. పోలీసులు, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు మెషనరీతో అక్కడికి చేరుకోవడంతో దుమారం రేగింది. మరోవైపు గీతం కళాశాలలోకి అధికారులు మీడియాను కూడా అనుమతించకపోవడంతో ఏం జరుగుతుందో కొద్దిసేపు ఎవరికీ అర్థం కాలేదు. ప్రభుత్వ స్థలం పేరుతో కొంత భాగానికి ఫెన్సింగ్ వేశారు. గతంలోనూ గీతం యూనివర్సిటీలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు చేపట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగాయనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆర్టీఓ ఆధ్వర్యంలో నిర్మాణాల తొలగింపు చేపట్టారు. అయితే ప్రభుత్వ చర్యలపై అప్పట్లో గీతం యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా క్యాంపస్లో నిర్మాణాలను అక్రమంగా కూల్చేస్తున్నారని న్యాయ పోరాటం చేసింది. క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ కోర్టు మెట్లు ఎక్కగా గీతం యాజమాన్యానికి ఊరట లభించింది. కూల్చివేతపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు స్టే ఇవ్వడంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న అధికారులు మళ్లీ హడావిడి మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా అదే ఆక్రమిత స్థలంలో ఫెన్సింగ్ వేసేందుకు అధికారులు యంత్రాలతో సహా వాలిపోయారు. అర్ధరాత్రి సమయంలో సుమారు 200 మంది పోలీసులు, జీవీఎంసీ సిబ్బంది హడావిడి చేశారు. గీతం స్వాధీనంలో ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్డీఓ చెప్పారు. కాలేజీకి గతంలో గవర్నమెంట్ ఇచ్చారు. అది 70 ఎకరా 15 సెంట్ల భూమి. అది సపరేట్ భూమి. అది సర్వే నెంబర్ మనకు 17-18లో ఉంటుంది. 18 జిరాతి ల్యాండ్, 17లో గవర్నమెంట్ ల్యాండ్ గతంలో వాళ్ళు కలెక్ట్ చేశారు. ఈ భూమి ఏదైతే ఉందో ఇది అలొకేట్ చేయలేదు. ఇది 37-38 ప్రభుత్వ భూములు కాబట్టి ప్రభుత్వ భూములకు డిమార్కెట్ చేసాం. వాళ్ళ బౌండరీకి మన బౌండరీకి డిమార్కెట్ చేస్తూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. టోటల్ ఎంత సార్ మీది? ఇప్పుడు ఇక్కడ వచ్చేవరకు 37-38 17 సర్వే నెంబర్, 14 ఎకరాల 67 సెంట్లు ఉంది. అందులో మనకు 5 ఎకరాల 72 సెంట్లు మనకు ఫెన్సింగ్ వేయడం జరిగింది. మనకు జనరల్గా గవర్నమెంట్ ల్యాండ్ డిమార్కెట్ చేసిన సందర్భంలో కొద్దిగా ఎర్లీ మార్నింగ్ చేసేస్తాం. ఎందుకంటే పని అయిపోతుంది, తొందరగా అయిపోతుంటుంది. లేబర్ కూడా అలసిపోయినట్టుగా ఉండరు. మళ్ళీ డే టైం మళ్ళీ అడ్మినిస్ట్రేషన్కు మళ్ళీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో పడొచ్చని ఉద్దేశం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 3 అవర్స్ అంతే. మనం ప్రస్తుతానికి మాత్రం మనకు అదే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మనం ఇంతవరకు తొలగించడం ఏమి లేవు. ఇందులో ఏ నిర్మాణం లేదండి. ఇందులో ప్రభుత్వ భూమి ఎలాంటి నిర్మాణాలు లేవు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు కోర్టు సంబంధించిన ఏదైనా ఉందా సార్? ఏదైనా వాళ్ళు వెళ్ళడం కానీ ఇలాంటిది ఏదైనా వాళ్ళు గతంలో వెళ్ళినట్టుగా మనకు తెలియదు. మనకు ఏదైనా ఎలినేషన్ ఏమైనా అడిగి ఉండొచ్చు. ఇంతకుముందు కోర్టు కూడా స్టే ఇచ్చింది కదా సార్? ఈ భూముల మీద లేదు, ప్రభుత్వ భూముల మీద ఇలాంటివి డిస్మాంటిల్ చేయకూడదని చెప్పారు. మనం డిస్మాంటిల్ ఎక్కడ మనం ముట్టుకోవట్లేదు. డిమాలిషన్ ఎక్కడ ముట్టుకోవట్లేదు. కోర్టు ఏ భూముల మీద ఉంది సార్? కోర్టు స్టే మనకు వేరే సర్వే నెంబర్లు ఉన్నాయి. ఏంటి నెంబర్లు సార్? సర్వే నెంబర్ 20లో ఉన్నట్టుగా ఉంది. అలా కొంతవరకు 15లో ఉన్నట్టుగా ఉంది. కాబట్టి కోర్టు ఆదేశాలు మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. అందులో ఎన్ని ఎకరాలు సార్? అది సుమారుగా 1-40 ఎకర్స్ వరకు ఉండొచ్చు అనుకుంటాను. ఇప్పుడైతే మొత్తం ఓవరాల్గా 14 ఎకరాలు. ఇది ఒక 14 ఎకర్స్లో అందులో మన 572 మనం ఫెన్సింగ్ వేయడం జరిగింది, మార్క్ చేయడం జరిగింది. ఇదంతా మీరు స్వాధీనం చేసుకుంటే కదా? ఇది అంతా స్వాధీనం చేసుకుంది. 14 ఎకరాలు గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నాం. ఈరోజు వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా సార్? అంటే ఇది గవర్నమెంట్ భూమి, ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి వాళ్ళకు ఎలాంటి గతంలో అలినేషన్ జరగలేదు కాబట్టి గవర్నమెంట్ భూమికి ఫెన్సింగ్ చేసినప్పుడు నోటీసులు ఎక్కడ ఉండదు. ఇక గీతం వర్సిటీలో అధికారుల ఫెన్సింగ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. గీతం యూనివర్సిటీలో రెండోసారి ప్రభుత్వ అధికారులు ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున గీతం యూనివర్సిటీలోకి రావడం జరిగింది. సుమారుగా 200 మంది పోలీసులు, జీవీఎంసీ సిబ్బంది, అలాగే రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున గీతంలో ప్రభుత్వ స్థలం ఆక్రమణలో ఉన్నాయంటూ రావడం జరిగింది. ఇదో ఇవాళ అయితే మాత్రం 38-37 సర్వే నెంబర్లో సుమారుగా 14 ఎకరాల వరకు కూడా గీతము సంబంధించిన స్థలంలో ప్రభుత్వ స్థలం ఉందని అయితే మాత్రం అధికారులు గుర్తించి దానికి గతంలో ఏదైతే మార్కింగ్ చేశారో ఇవాళ అదే ప్రాంతంలో ఫెన్సింగ్ వేయడం జరిగింది. సుమారుగా 14 ఎకరాల స్థలాన్ని అయితే మాత్రం ప్రభుత్వ అధికారులు గుర్తించి వాళ్ళు ఈరోజు గీతం ఆధీనంలో ఉన్నదన్న స్థలాన్ని వాళ్ళైతే మాత్రం మార్కింగ్ చేయడం, అలాగే ఫెన్సింగ్ వేసి సుమారుగా 5 ఎకరాల స్థలంలో ఫెన్సింగ్ వేయడం జరిగింది. మొత్తం 14 ఎకరాల్లో అంటే మరోవైపు భాగం అంతా కూడా రోడ్డు వైపు ఉండడం కాబట్టి మొత్తం 5 ఎకరాల్లో ఫెన్సింగ్ వేశారు. ఆ ఫెన్సింగ్ వేయడం ద్వారా 14 ఎకరాల స్థలాన్ని అయితే మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లుగా, భీమిలి
ఆర్డీఓ భాస్కర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరికొంత స్థలం ఇంకా కోర్టులో ఉంది, ఆ కోర్టు వివాదంలో ఉన్న పరిస్థితి కాబట్టి దాని జోలికి వెళ్ళలేదు. అందరూ ఏదైతే పోలీసులు ఆ ఎండాడ అలాగే ఆ రుషికొండ ప్రాంతంలో పోలీసులు పూర్తి స్థాయిలో మీడియా పైన ఆంక్షలు విధించడంతో ఎప్పుడూ లేని విధంగా లోపడైతే మాత్రం నిర్మాణాలన్నీ కూల్చివేస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అయితే దీనికి సంబంధించి ఆ తర్వాత ఉన్నతాధికారుల ఇచ్చిన సమాచారంతో అయితే మాత్రం అందరూ కూడా గీతంకి లోపలికి మీడియాను అనుమతించడం, ఆ భీమిలి ఆర్డీఓ భాస్కర్ రెడ్డి కూడా లోపల ఏదైతే జరిగిందో వాళ్ళంతా కూడా దానికి సంబంధించిన వివరణాత్మకంగా మీడియాకి అంతా చెప్పడం జరిగింది. దాంతో ఏదైతే గీతం యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఉన్న గీతం యూనివర్సిటీలో స్థలంగా భావించి ఉన్న 14 ఎకరాల స్థలాన్ని అయితే మాత్రం ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అవుతుంది దీనికి సంబంధించి. అయితే మరోవైపు ఇది రెండోసారి, గతంలో 2 ఏళ్ల కిందట అయితే మాత్రం గీతంలో నిర్మాణాలని రోడ్డు రుషికొండ భాగంలో ఉన్న రోడ్డు ఎదురుగా ఉన్న అయితే మాత్రం భారీ ప్రహరీ గోడను కూల్చేయడం, లోపల కొన్ని నిర్మాణాలు కూల్చేసిన పరిస్థితి ఉంది. అది అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టులో